గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: వంకాయలు చిన్నవి 1/4 కిలో, ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 6, వెల్లుల్లిపాయ 1/2, జీలకర్ర ధనియాలు కొద్దిగా, అల్లం కొంచెం, ఉప్పు పసుపు ఆయిల్ తగినంత. ఈ పరిమాణంలో చేసుకున్న కర్రీ ఇద్దరికి సరిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలా చేయడం వల్ల వంకాయలోని వగరు పోవడమే కాక నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మిక్సీలో వేసి 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల ఉప్పు, తగినంత పసుపు, వాటర్ కలిపి మళ్ళా గ్రైండ్ చేసి మిశ్రమంగా తయారు చేసుకోండి. ఇలా తయారైన మిశ్రమాన్ని కట్ చేసుకున్న వంకాయల్లో కూరుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి. సిద్ధం చేసుకున్న వంకాయలను దీనిలో వేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తరువాత దీనిలో తగినంత నీరు కలిపి ఇంకొక 15 నిమిషాల పాటు ఉడికించండి. రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ.